ఈ మధ్య కాలంలో నేను ఇంత షాకింగ్ క్వశ్చన్ అయితే చూడలేదండి. ఇట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. నాకు అర్థం కాలేదు అసలు చాలా మట్టుకు. దాని బిహేవియర్ చాలా వియర్డ్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ బిహేవియర్ చాలా వియర్డ్గా అనిపించింది. రెండోది, క్రోమ్ ఇట్లా బిహేవ్ చేస్తుంది అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే, లెట్ అస్ జంప్ ఇన్ టు దిస్ క్వశ్చన్. సపోజ్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, అట్లాగే ఒక ఇఫెల్స్ రాసుకుని ఆ ఇఫ్లో కూడా నేను ఒక వేరియబుల్ ఒక ఫంక్షన్ డిక్లేర్ చేశాను సేమ్ నేమ్ తోటి. ఇట్లాంటప్పుడు ఏం జరుగుతుంది అనేది ముందు మీరు తెలుసుకోవాలి. ఓకే, సో దీన్ని అర్థం చేసుకునే కంటే ముందు, దీని అవుట్పుట్ ఎట్లా వస్తుంది అని తెలుసుకునే కంటే ముందు, మనం ఒక నార్మల్ అవుట్పుట్ని చూద్దాం. వేర్ బోత్ సఫారీ అండ్ క్రోమ్ విల్ గివ్ యూ ద సేమ్ రిజల్ట్. ఇక్కడ వేర్ ఏ ఈజ్ వేర్ ఏబీసీ ఈక్వల్ టు 100 అని ఉంది, అట్లాగే ఫంక్షన్ ఏబీసీ ఆఫ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హై అని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి తర్వాత నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏబీసీ అన్నాను అనుకోండి, లేదు ఏబీసీ అని కనుక నేను ఇలా రాశాను అనుకోండి, ఎందుకంటే ఫంక్షన్ డెఫినేషన్ ఇదే ఉంది కాబట్టి లైన్లో ఏబీసీ అని రాస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ ఫిల్టర్ ఒక్క నిమిషం, అవుట్పుట్ క్లియర్ అక్కడ మన క్రోమ్లో చూపించేస్తున్నాడులే అవుట్పుట్. ద అవుట్పుట్ ఈజ్ ఏబీసీ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని అంటుంది. సో ఎందుకు ఏబీసీ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అనేది మనం తెలుసుకోవాలి. అదైతే ఉంది, దాని పని ఉంది, బట్ ఇక్కడ అసలు ఆ ఎర్రర్ చూపించడానికి నాకు ఎక్కడ చూడాలి కూడా తెలియదు. సరే, మొత్తానికైతే అక్కడ ఇక్కడ ఎర్రర్ అయితే కనపట్టలేదు, నేనే అదిగోండి, యా ఏబీసీ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఇన్ ఏబీసీ, ఏబీసీ ఈజ్ 100. సో ఇక్కడ యాక్చువల్గా ఏబీసీ 100 అయిపోయింది కాబట్టి అసలు ఏబీసీ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని అంటుంది. రెండు సార్ చోట్ల కరెక్ట్గానే బిహేవ్ చేస్తుంది, కరెక్ట్గానే చెప్తుంది. ఏం జరిగిందో ఒకసారి వినండి, జాగ్రత్తగా గమనిస్తే మనకి రెండు ఫేజ్లు ఉంటాయి. ప్రీ ఎగ్జిక్యూషన్ ఫేజ్, నేను ఈరోజు కొత్తగా పెట్టా ఈ పేరు, నామకరణం ఈరోజు జరిగింది. ప్రీ ఎగ్జిక్యూషన్ ఫేజ్ అంటే టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ లో జావాస్క్రిప్ట్ బుక్స్లో అయితే క్రియేషన్ ఫేజ్ అన్నారు. కొన్ని వెబ్సైట్స్లో కంపైలేషన్ ఫేజ్ అని కూడా అన్నారు ఇంతకుముందు. ఇప్పుడు ఎండి అని కూడా చాలా కన్వీనియంట్గా ఈ వర్డ్ తీసేశాడు. సరే, ఎందుకు తీసేశాడు అనేది తెలిసే సరే వదిలేసాడు. సో ఎగ్జిక్యూట్ అయ్యేకంటే ముందు ప్రీ ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఒకటి జరుగుతుంది, దీన్ని క్రియేషన్ ఫేజ్ అని కూడా అంటారు. దాని మీద ఒక వీడియో పెట్టాను చూడండి కావాలంటే. సో ఇక్కడ ఏం జరిగిందో చూడండి, ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఏవేవైతే వేరియబుల్ డిక్లరేషన్స్ ఉన్నాయో, ఎస్పెషలీ డిక్లరేషన్స్, మా స్టూడెంట్స్కి అయితే నేను పదే పదే చెప్తూ ఉంటాను, ఈ లైన్లో డిక్లరేషన్ ఏది అని అంటే ఓన్లీ వేర్ ఏబీసీ మాత్రమే. ఇఫ్ యూ సే ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 100 అని అంటే దట్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ కాల్డ్ ఇనిషియలైజేషన్. సో ఇక్కడ డిక్లరేషన్ అంటే ఒక్క పార్ట్, ఏబీసీని డిక్లేర్ చేశాం, ఆ డిక్లరేషన్ అండ్ ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్, ఇది ఒక డిక్లరేషన్. ఈ డిక్లరేషన్స్ అన్నీ తీసుకెళ్ళి మెమరీలో పెట్టుకుంటుంది. ఓకే, బెండకాయ కూర ఉండాలి అని అంటే ఫస్ట్ బెండకాయలన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసి, మిరపకాయలు ఫ్రిడ్జ్లోంచి తీసి, టమాటాలు వేసుకుంటారేమో నాకు తెలియదు, ఇవన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసి మనం ముందు ఎట్లా పెట్టుకుంటామో అట్లాగే ముందు అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటాం. సో పెట్టుకున్న తర్వాత ఇంక ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు లైన్ నెంబర్ 6లో ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయింది కాబట్టి 100 అనేది ఏబీసీకి అసైన్ అవుతుంది. సో ఫస్ట్ 100 ఏబీసీకి అసైన్ అయింది. యాక్చువల్గా కంపైలేషన్ ఫేజ్లో ఏబీసీ పేరు కింద ఏముంది, ఫంక్షన్ ఉంది, ఏబీసీ పేరులో ఫంక్షన్ ఉంది. కానీ ఎప్పుడైతే 100 అన్నామో ఆ ఫంక్షన్ పోయి 100 వస్తుంది. మరి తర్వాత మళ్ళీ ఇంకొక డెఫినేషన్ ఉంది కదా సార్ అని అంటే, జాగ్రత్త చూడండి, ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఆల్రెడీ డిక్లరేషన్ ఫేజ్లో అయిపోయింది, మన ఇందాక ప్రీ ఎగ్జిక్యూషన్ ఫేజ్లో అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఏబీసీలో ఏమున్నట్టు, 100 ఉన్నట్టు కాబట్టి 100ని ఎగ్జిక్యూట్ చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. ఒకవేళ నిజంగానే మీరు చూడాలని అనుకుంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏబీసీ అని కనుక చూస్తే మీకు ఇక్కడ ఓకే కన్సోల్, ఇప్పుడు చూడండి
ఇక్కడ ఏముంది చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏబీసీ అని అంటే ఏబీసీలో 100 కనపడుతుంది, ఏబీసీలో 100 కనపడుతుంది. అయ్యో అట్లనా అంటే సార్ ఈ లైన్ తర్వాత మాత్రమే ఏబీసీ 100 అయింది, దానికంటే ముందు ఏబీసీలో ఏముంది? ఫంక్షన్ డెఫినేషనే ఉంది. ఇదిగోండి చూసారా, ఫంక్షన్ డెఫినేషనే ఉంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, వేర్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు కాదు, వేర్ ఏబీసీ వర్క్ ముందే అయిపోయింది, డిక్లరేషన్ పని ముందే అయిపోయింది, ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 100 మాత్రమే జరిగింది. సో ఆ లైన్ తర్వాతనే ఏబీసీలోకి 100 అనే వాల్యూ వచ్చింది. ఇది కూడా కాంప్లెక్స్గానే ఉంటుంది, కానీ ఇది అన్ని బ్రౌజర్లలోనే ఒకటేలాగా పనిచేస్తుంది. మన దరిద్రం కొద్ది ఏంటంటే, సారీ, ఎప్పుడైతే మనకి ఇట్లాంటి కోడ్ సరే మొత్తం రాస్తాలండి, ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ ఫంక్షన్ డిక్లరేషన్ని నేను ఒక ఇఫ్ బ్లాక్లో పెట్టినాను అనుకో, ఫస్ట్ ట్రూలో పెడతా, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇమ్మీడియట్గా మీకు డిఫరెన్స్ కనపడిపోయింది, చూసారా? నేను మళ్ళీ ఎందుకన్నా మంచిదని చెక్ చేసుకుంటున్నా, ఒకసారి రిఫ్రెష్ 2 సార్లు చేస్తే దీన్ని. అండ్ ఇక్కడ ఏలో కూడా 200 అని పెట్టుకుంటా, సో 2 చోట్ల రిఫ్రెష్ అయింది. సరే సరిపోయింది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏబీసీ అని అన్నామో, ఎందుకు మనకి ఫంక్షన్ డెఫినేషన్, ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ ఎందుకు రాలేదు? రైట్. ఇప్పుడు క్రోమ్ ఎట్లా అర్థం చేసుకుంటుంది అని అంటే, ఎప్పుడైతే మనము ఒక ఫంక్షన్ డెఫినేషన్ని ఒక బ్లాక్లో పెట్టుకున్నామో, అప్పుడు ఈ బ్లాక్లో ఉన్న ఫంక్షన్ని క్రోమ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ క్రోమ్ ఎప్పుడు డిక్లేర్ చేస్తుంది అని అంటే, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితేనే డిక్లేర్ చేస్తుంది, లేకపోతే ఆ ఫంక్షన్ని డిక్లేర్ అంటే ఏబీసీ డిక్లేర్ అవుతుంది, ఆ ఫంక్షన్ ఏబీసీలోకి పంపించదు క్రోమ్. అదే మన సఫారీ అయితే చాలా క్లియర్ అండి, మన ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఉన్నా అంటే బ్లాక్స్లో, మీరు ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ పెడితే అది కాదు, కానీ ఎక్కడ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఉన్నా సరే, అది ఇఫ్లో ఉందా, ఎల్స్లో ఉందా, ఫర్లో ఉందా, ఎక్కడన్నా ఉండనివ్వండి, ఎక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ ఉన్నా సరే దాన్ని తీసుకెళ్ళిపోయి కంపైలేషన్ ఫేజ్లోనే హాయిస్ట్ చేసేసుకుంటుంది, కంపైలేషన్ ఫేజ్లోనే మెమరీలో పెట్టేసుకుంటుంది. సో లైన్ నెంబర్ 5 ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికీ క్రోమ్కేమో ఆ ఫంక్షన్ ఉన్నట్టు తెలియదు, సఫారీ ఏమో చక్కగా మెమరీలో పెట్టేసుకుంది, కాబట్టి ఇక్కడ ఏమంటుంది అది ఏబీసీలో ఏముంది అంటే ఫంక్షన్ అని చూపిస్తుంది ఎగ్జిక్యూషన్ టైంలో. తర్వాత ఇప్పుడు ఏబీసీలోకి ఏమొచ్చింది, 200 వచ్చింది, రైట్. తర్వాత ఇఫ్ ట్రూ అని అంటుంది కదా, ఇఫ్ ట్రూలో ఏం చేయలేదు నేను, జస్ట్ ఇక్కడ ఫంక్షన్ ఏబీసీ అంటే అది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ జరగదు. ఇప్పుడు మళ్ళీ ఏబీసీలోకి ఫంక్షన్ ఏం రాదు. ఇప్పుడు ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏబీసీ అని అంటే అవుట్పుట్ ఏమొస్తుంది నాకు, 200 ఉంది కాబట్టి 200 వస్తుంది. అదే మీరు ఎప్పుడైతే క్రోమ్లో ఎగ్జిక్యూట్ చేస్తారో చూడండి ఎట్లా జరుగుతుందో, క్రోమ్లో డిక్లరేషన్ ఫేజ్లో ఏబీసీ అనేది డిక్లేర్ అవుతుంది, దట్ ఈస్ ఫైన్. డిక్లేర్ అయిపోయిన తర్వాత కానీ మనము ఈ ఫంక్షన్ని ఫంక్షన్ డెఫినేషన్ ఇఫ్లో పెట్టుకున్నాం కాబట్టి, ఫంక్షన్ డెఫినేషన్ ఇఫ్లో పెట్టుకున్నాం కాబట్టి ఈ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే ఆ ఏబీసీ అనేది ఫంక్షన్గా మారుతుంది. ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వకముందంతా ఏబీసీ అన్డిఫైన్డ్గానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇఫ్లో ట్రూ ఉంది కాబట్టి ఏం జరిగింది, ఈ ఫంక్షను మళ్ళీ ఒకసారి రీడిక్లేర్ అయింది అయ్యేటప్పటికీ ఇక్కడ ఎంత కాంప్లెక్స్ ఉంది అని అంటే, క్రోమ్లో ఏబీసీ అని ఒక గ్లోబల్ వేరియబుల్గా ఉన్న ఏబీసీలోకి ఫంక్షన్ పంపిస్తుంది, లోకల్గా కూడా ఒక ఏబీసీ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుంటుంది. అదే తమాషా క్రోమ్. మనకి సఫారీలో అసలు అట్లాంటి ఇష్యూ లేదు, సఫారీ ఈజ్ వెరీ క్లియర్, మీకు ఎక్కడ ఏబీసీ అనే ఐడెంటిఫైయర్స్ ఎక్కడున్నా ఒకటేసారి పైకి తీసుకెళ్ళి, ఇంకో 2వసారి తీసుకెళ్లే కాన్సెప్ట్ లేదు దీంట్లో. కానీ ఇక్కడ క్రోమ్ మాత్రం విచిత్రంగా 2 వేరియబుల్స్ని అంటే లోకల్గా ఒక వేరియబుల్ని మెయింటైన్ చేస్తుంది,
గ్లోబల్గా ఒక వేరియబుల్ని మెయింటైన్ చేస్తుంది విత్ ద నేమ్ ఏబీసీ. అండ్ ఫర్ యువర్ సర్ప్రైజ్, దిస్ ఫంక్షన్ ఏబీసీ ఇప్పుడు అంటే మన ఎగ్జిక్యూషన్ తర్వాత ఏబీసీలోకి మనకి ఈ ఫంక్షన్ని పంపించింది. అందుకనే మనకి ఇక్కడ ఏబీసీ అని కనుక కాల్ చేస్తే, ఇక్కడ ఏబీసీ అని కనుక మనం డిఫైన్ డిస్ప్లే చేయాలని చూస్తే నాకు ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ వచ్చింది. ఇక్కడ మాత్రం ఫంక్షన్ డెఫినేషన్ కాలేదు, ఓన్లీ 200 అనే వచ్చింది. సో ఇది మరి ఇట్లాగే ఉంటుందా ఏంటి పరిస్థితి అని అంటే నేను కూడా ఆన్సర్ చేయగలిగింది ఏం లేదు. నా లెవెల్ ఏం సఫారీ లెవెల్ క్రోమ్ లెవెల్ కాదు కదా, నేను ఏదో చిన్న రన్నింగ్ చేస్తు చిన్న డెవలపర్ని. అదే మీ గూగుల్ డెవలపర్సే ఇట్లా కన్ఫ్యూజ్ అయితే, యాపిల్ డెవలపర్స్ గూగుల్ డెవలపర్సే ఇట్లా రెండు చోట్ల రెండు వేరువేరు ఆన్సర్స్ ఇస్తే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏందో మాకు తెలీదు. బట్ క్రోమ్ ఎట్లా బిహేవ్ చేస్తుందనే చూసుకోండి. క్రోమ్ ఈజ్ బిహేవింగ్ డిఫరెంట్లీ, ఎస్పెషలీ వెన్ యూఆర్ డిక్లేరింగ్ అ ఫంక్షన్ ఇన్సైడ్ ద బ్లాక్. ఓకే, ఇప్పటివరకు నేను చూడని ఒక విచిత్రం ఇంకొకటి కూడా చూపిస్తా. వేర్ ఏబీసీ అని నేను బ్లాక్ లోపల కనుక నేను డిఫైన్ చేయడానికి పోతే, డిఫైన్ చేయడానికి నేను లోపలికి పోతే ఏమైందో చూడండి. ఇక్కడ ఐడెంటిఫైయర్ ఏబీసీ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్, అసలు ఇలాంటి ఎర్రరే లేదు. మరి క్రోమ్ మరి అడ్వాన్స్గా మారిందా లేకపోతే ఇట్లా బిహేవ్ చేస్తుందా నాకు తెలియదు, కానీ బట్ దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్ ఈజ్. అయితే ఇప్పుడు ఇదంతా కూల్ అండి, అసలు ప్రాబ్లం లేదు. అసలు దీంట్లో అసలు ప్రాబ్లం ఇప్పుడు చూపిస్తా చూడండి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 300 అని అన్నాను, ఇక్కడ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 400 అన్నాను. బయటకు వచ్చేటప్పటికి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, సఫారీ వైపు నుంచి చెప్తున్నా. ఫస్ట్ దానికి చాలా సింపుల్ కదా, ఫంక్షన్ డిక్లేర్ ఏబీసీ అనేది డిక్లేర్ అయిపోయింది, ఏబీసీ లోపలికి 200 వచ్చింది, ఇంకా తర్వాత ఏబీసీలోకి 300 వచ్చింది. ఇది ఎట్లాగో ఎగ్జిక్యూట్ కాదు సఫారీలో, ఏబీసీలోకి 400 వచ్చింది. అవుట్పుట్ ప్రింట్ చేయాలంటే హ్యాపీగా 400 ప్రింట్ చేసింది, పచ్చుకుంది. మన క్రోమ్ గారు ఏం చేసిరో చూడండి ఇప్పుడు. అసలు అది దాన్ని చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు, నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు, అట్లాగే ఉంది మరి. అది చూసుకోండి మరి ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను చూడండి. నేను చెప్పాను కదా క్రోమ్ రెండు డిక్లరేషన్స్ చేసుకుంటుంది, గ్లోబల్ డిక్లరేషన్ ఒకటి, లోకల్ డిక్లరేషన్ ఒకటి. గ్లోబల్ డిక్లరేషన్లో ఏబీసీ వాల్యూ 200 పోయి ఫంక్షన్ వచ్చేసింది, తర్వాత ఈ ఇఫ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏబీసీ ఉంది కదా, ఏబీసీ ఉంది డిక్లేర్ అయింది క్రోమ్లో, ఈ ఫంక్షన్ డిక్లేర్ అవ్వదని చెప్పాను కదా, దట్స్ ఫైన్. ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిందో ఏబీసీలోకి 200 వచ్చింది, ట్రూ అయింది కాబట్టి. ఏబీసీలోకి ఇప్పుడు ఎంత వచ్చింది, 300 వచ్చింది. గ్లోబల్ వేరియబుల్ గురించి మాట్లాడుతున్నాను నేను, గ్లోబల్ వేరియబుల్ గురించే మాట్లాడుతున్నాను నేను, రైట్. ఈ ఫంక్షన్ ఎక్కడ డిక్లేర్ అయింది, లోకల్గా డిక్లేర్ అయింది. సో లోకల్గా ఉన్న వేరియబుల్ లోపలికి ఈ ఏబీసీ అనే ఫంక్షన్ని పెట్టుకుంటుంది, రైట్, పెట్టుకుంది కదా. తర్వాత ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 400 అనేసరికి ఇప్పుడు ఈ ఏబీసీ లోకల్ ఏబీసీ లోపల 400 అప్లై అవుతుంది, గ్లోబల్ ఏబీసీ ఇప్పుడు మాడిఫై అవుతుంది. ఎందుకంటే ఈ లైన్ తర్వాత లోకల్ ఏబీసీయే, లోకల్ ఏబీసీలో ఏముంది, ఇప్పటివరకు అయితే ఫంక్షన్ ఉంది, ఇప్పటి నుంచి 400 వస్తుంది. సో బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏబీసీ అంటే లోకల్ ఏబీసీ కాదు, గ్లోబల్ ఏబీసీ తీసుకోవాలని ట్రై చేస్తుంది. గ్లోబల్ ఏబీసీలో ఆల్రెడీ ఈ లైన్ నెంబర్ 8 వల్ల మనకి 300గా మారిపోయింది, అది అక్కడ జరిగింది. ఓకే, సో ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు వినండి, మేబీ మన లెవెల్లో అడగకపోవచ్చేమో కానీ మీరు ఏదన్నా గూగుల్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే, ఏదైనా టాప్ లెవెల్ వీడియోస్ టాప్ లెవెల్ ఇంటర్వ్యూస్కి వెళ్తే మాత్రం ఇది ఉపయోగపడవచ్చు. చెప్పడానికైతే నేను కొద్దిగా కష్టపడ్డా, 3-4 గంటలు పట్టింది దీన్ని ఒక షేప్లోకి తీసుకురావడానికి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి టాపిక్ని ఇంత డెప్త్ తోటి డీటెయిల్డ్గా నేర్పిస్తున్నాను మా స్టూడెంట్స్కి అయితే, నా దగ్గర నేర్చుకునే వాళ్ళకైతే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే
కాంటాక్ట్ అవ్వండి. ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ.